గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ కళ్యాణ మండపంలో మున్సిపల్ కమిషనర్ మాగాపు రామ్మోహన్ రావు అధ్యక్షతన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు విచ్చేశారు. ఈ నియోజకవర్గంలో 22,000 పట్టాలు ఇచ్చినవే కాకుండా 13,500 హౌసింగ్ని ఫస్ట్ విడతగా ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు పెట్టుకోవడానికి అవకాశం ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా సాధారణ. అలాగే ఈ రోజున ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోయిన బాకీలు పడిపోయిన వారందరికీ కూడా ఓటీఎస్ పద్ధతి ద్వారా దాదాపు ఇప్పుడే పిఠాపురం మున్సిపాలిటీలో చాలామందికి తీసుకోవడం జరిగింది. స్టేషన్ చేయించుకోవడానికి వారికి సలహా సంపూర్ణ పథకం పెట్టడం, ఆ పథకాన్ని ఇప్పటికీ పిఠాపురం మున్సిపాలిటీలో దాదాపు 1,200 అంటే దాదాపు 300 ఆల్రెడీ డబ్బులు కట్టి ఓటీఎస్ని వారి యొక్క సంపూర్ణ ప్రభుత్వాన్ని ఉండే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున దాదాపు 100 మంది ఈ విధంగా వారందరూ కూడా పండగ వాతావరణం ఒకరికి ఆవిడ చెప్తా ఉన్నారు. 90,000 బాధ్యతలు మాకు 15,000 రూపాయలు మాకు సంపూర్ణ ప్రభుత్వం లభించింది. ఈ రోజున ప్రజలు లబ్ధిదారులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి భక్తులు శంచాలు గ్రామాల్లో తిరుగుతూ ఒక విషప్రచారానికి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ మీ నాయకులు కానీ ఎప్పటికీ మారరా, సామాన్య ప్రజానీకానికి మీరు ఇవ్వకండి, ఏ పథకం కూడా ఈ పథకం ద్వారా పేద ప్రజానికానికి నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన దృష్టిని 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నదని చెప్తున్న మీరు ఏదన్నా ఒక పథకాన్ని చంద్రబాబు నాయుడు ఈ పథకం పెట్టాడు, ఈ పథకం ద్వారా సామాన్య లబ్ధి పొందాడని దిశగా ఒక పథకాన్ని చేయించగలరా. గతంలో ఉండే పథకాన్ని కంటిన్యూ చేయకుండా ఆ పథకాన్ని కూడా మీరు తొందరపెట్టినటువంటి నాయకుడిగా ఈ రాష్ట్రంలో పేరు. గతంలో మీరు 2014లో ఈ పాదయాత్రలో ఎంతోమందికి హామీలు ఇచ్చినటువంటి విధానాన్ని చేస్తా ఉన్నారు. దాదాపు 660 హామీలు ఇచ్చే